మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భీమిలిపట్నంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. మున్సిపల్ టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. మెప్మా భవనాలు నిర్మించి మెప్మా బజార్లు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో కార్మికులను ఆదుకుంటామన్నారు. పేదలకు నీటి పన్నులు లేకుండా చేస్తామన్నారు. దున్నపోతు ప్రభుత్వాన్ని ముళ్ళుకర్ర తీసుకుని కొట్టే బాధ్యత తాను తీసుకుంటానని, టీడీపీకి ఓటేసే బాధ్యత ఓటర్లు తీసుకోవాలని కోరారు. అందుకే పేద ప్రజలకి నీతి పన్ను నూరికి నూరు శాతం ఇస్తే భారత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మీకు ఆమోదిస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక దున్నపోతు ప్రభుత్వం. అవునా కదా? దున్నపోతు కన్నాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? ముళ్ళ కర్ర తీసుకుని గట్టి కొట్టాలి. అవునా కాదా? అవునా కాదా? కొట్టే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి, కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? మీ ఓటు ఏ గుర్తుకేస్తారు? మీ ఓటు ఏ గుర్తుకేస్తారు? ఐక్యుల గుర్తుకి. ఈరోజు మూడో వార్డు అభ్యర్థిగా గంటా అప్పలకొండ గారు ఈరోజు నిలబడతాం జరుగుతుంది. నూకరాజు గారు ఉత్సాహం చూస్తే ఎట్టి పరిస్థితి తల్లి భారీ మెజార్టీతో గెలుస్తుంది. అదేవిధంగా రెండో వార్డులో చిన్న కుమారి లక్ష్మి గారు కూడా నిలబడుతున్నారు. ఆమె భర్త అప్పలనాయుడు గారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. వీళ్ళిద్దరిని భారీ మెజార్టీతో గెలిపిస్తారా? భారీ మెజార్టీతో గెలిపిస్తారా? అన్నా ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. దయచేసి రెండో ఛాన్స్ ఇచ్చి మన కుటుంబాన్ని పట్టుకుని నాశనం చేయొద్దని మీ అందరు నేను కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో 10వ తారీఖు నాడు పోలే సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి అక్కడి భారీ మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ నేను సెలవు.